కొల్లాపూర్లో కాంగ్రెస్ గెలుపు పక్క అని తెలిసిపోతుంది. అయితే ఇదే కొల్లాపూర్లో బర్రెలక్క శిరీషకు ఎన్ని ఓట్లు వస్తాయన్నది చాలా కీలకంగా మారింది. ఆమెకు వచ్చే ఓట్లు గెలుపు ఓటములను శాసించే స్థాయిలో అయితే లేవు అని ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమైపోతుంది. ఆమెకు వచ్చిన ఓట్ల కంటే చాలా చాలా ఎక్కువ సంఖ్యలో ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గారు సంపాదించారు. సో బర్రెలక్క ప్రభావం సోషల్ మీడియాలోనే కానీ కొల్లాపూర్ గ్రౌండ్లో మాత్రం పెద్దగా లేదన్న సంగతి మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, కొల్లాపూర్లో పొడి చేసిన స్వతంత్ర అభ్యర్థులందరికంటే బర్రెలక్కకు మాత్రమే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. అది నిజంగా ఆమె సాధించిన అరుదైన విజయం. ఇక ఇప్పటిదాకా ఆమెకు వచ్చిన ఓట్లు ఎన్ని, కొల్లాపూర్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న లెక్కలను చూస్తే ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. ఇప్పటివరకు కొల్లాపూర్లో 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం ఇక్కడ 20 రౌండ్ల కౌంటింగ్ ఉంటే ఇప్పటివరకు 8 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పూర్తయింది. ఈ 8 రౌండ్లలోనూ మొత్తం కలిపి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గారికి 36,619 ఓట్లు వచ్చాయి. ఆయన తర్వాత రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి అక్షరాల 25,300 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థికి మధ్య అక్షరాల 11,319 ఓట్ల తేడా ఉంది. అంటే జూపల్లి గారు 11,319 ఓట్ల లీడింగ్లో ఉన్నారన్నమాట. ఇక మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు గారు ఉన్నారు. ఆయనకు 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 9,606 ఓట్లు వచ్చాయి. ఇక నాలుగో స్థానంలో మన బర్రెలక్క ఉంది. బర్రెలక్కకు ఇప్పటిదాకా 2,657 ఓట్లు వచ్చాయి. ఇక ఐదో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి గంగనం శేఖరయ్య ఉన్నారు. ఆయనకు 1,228 ఓట్లు మొత్తం 8 రౌండ్లలోనూ వచ్చాయి. ఇది కొల్లాపూర్ మొత్తం 8 రౌండ్లలో వచ్చిన రిజల్ట్. అయితే టీవీల్లో కొల్లాపూర్ గురించి చర్చ జరుగుతుంటే ఓ టీవీలో ఓ పెద్దయిన ఓ బడా జర్నలిస్టు కొల్లాపూర్లో బర్రెలక్క శిరీషకు చాలా హైప్ వచ్చింది, సోషల్ మీడియాలో ఉన్న హైప్ రియాలిటీలో లేదు అంటూ చెప్తూనే తగలబడి నవ్వాడం. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్లకు ఓట్లు రావు అంటూ చెప్తూ కాస్త అవహేళన చేశారు. ఇది నిజంగా నాకైతే బాధగా అనిపించింది. ఓట్లు రాకపోయినంత మాత్రాన ఆ టీవీ పెద్దయిన ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమో రానున్న రోజుల్లో ఆమె మరిన్ని ఎన్నికల్లో పోటీ చేసి పోరాడి మరీ గెలిస్తే ఆమెతోనే ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది కదా. వాస్తవానికి కొల్లాపూర్లో శిరీషకు ఏమి తక్కువ ఓట్లు రాలేదు. రౌండ్కు ఆమెకు ఓట్లు వస్తున్నాయి, పెరుగుతున్నాయి. నామినేషన్ వేసినప్పుడు ఆమె ఒంటరి. ఇలా చూస్తే ఇప్పటివరకు అంటే 8 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆమెకు 2,657 ఓట్లు వచ్చాయి. మొత్తం 20 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆమెకు ఖచ్చితంగా 5,000 నుంచి 8,000 ఓట్ల వరకు వచ్చే ఛాన్సులు లేకపోలేదు. చూడాలి మరి మన బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది. మొత్తానికైతే బర్రెలక్క పంతం నెరవేరింది. తనను ఇబ్బందులు పాలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ఆమె ఓడిస్తుంది. ఆమెకు ఓటు వేస్తే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని, అదే కాంగ్రెస్కు ఓటు వేస్తే ఆమెను ఇబ్బందులు పాలు చేసిన బీఆర్ఎస్ను ఓడించినట్టు అవుతుందని కొల్లాపూర్ జనాలు అనుకున్నారేమో. అందుకే ఆమె అంటే ఇష్టం ఉన్నా ఓట్లు చీల్చి మళ్ళీ ఆమెను ఇబ్బందులు పాలు చేసిన పార్టీనే గెలిపించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీకే కొల్లాపూర్ జనాలు ఓటేశారు. ఇది 100% నిజం. ఇది కొల్లాపూర్లో 8 రౌండ్ల రిజల్ట్.